Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. State Election Commission తీసుకున్నటువంటి ఈ కుట్రపూరితమైనటువంటి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టులో మొన్న పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు ఆ పిటిషన్ మీద వాద ప్రతివాదనలు విన్న తర్వాత గౌరవ సుప్రీం కోర్టు తమ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. దీని మీద తెలుగుదేశం పార్టీ వారు కానీ మరొకరు కానీ రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాస్తవ అవాస్తవాలను పూర్తిగా కోర్టులో జరిగినటువంటి విషయాలను కోర్టు ప్రొనౌన్స్ చేసినటువంటి ఆర్డర్ని నిశితంగా పరిశీలిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు వలన చాలా స్పష్టంగా అర్థమైనటువంటి అంశం ఏమిటంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన పరిధి దాటింది. రాజ్యాంగం ప్రకారం తను చేయవలసినటువంటి పని కాకుండా పరిధులు దాటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహరించింది అనేది చాలా స్పష్టంగా ఈరోజు సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పు ద్వారా ప్రజలందరికీ అర్థమైంది. బుకాయిస్తే కుదరదని మనవి చేస్తున్నా. దానిలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే ఎన్నికలు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం రాజకీయ కోణంలో ఉన్నది అని సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ప్రశ్నించినటువంటి విధానాన్ని బట్టి ఇది ఖచ్చితంగా రాజకీయ కోణంతోనే జరిగింది అనేది బట్టబయలైంది. ఇంకొక చాలా నిశితంగా పరిశీలించేటువంటి అంశం ఏమిటంటే ఎన్నికలు హఠాత్తుగా వాయిదా వేశారు, ఎవరిని సంప్రదించలేదు. బాధ్యత కలిగి ఎన్నిక కాబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను, అధికారుల్ని ఎవరిని కూడా సంప్రదించుకోకుండా అత్యంత రహస్యంగా కసరత్తు చేసినట్టుగా రాయబడి ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. 6 వారాల తర్వాత ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా చెప్పలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నిక ప్రక్రియ ఆగిపోయి నిరవధికంగా ఎన్నిక ప్రక్రియను వాయిదా వేశారు. వాయిదా వేస్తూ ఎన్నికల కోడ్ మాత్రం తూచ తప్పకుండా అమలవుతుంది అని చెప్పారు. దీని మీద సుప్రీంకోర్టు స్పందించినటువంటి విధానం మనం ఇవాళ టీవీలో చూశాం. ఎన్నికలు మీరు వాయిదా వేస్తూ కోడ్ ఆఫ్ కాండక్ట్ని, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఎలా మీరు కొనసాగిస్తారు? ఇది అతిక్రమణ. రాష్ట్ర ప్రభుత్వం పనిచేయకోకుండా స్తంభింపచేయటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఇది తప్పు. తక్షణమే ఎన్నికల కోడ్ని ఎత్తివేస్తున్నాం అని చెప్పింది. అంటే దాని అర్థం ఏమిటి? తన పరిధి దాటి ఎన్నికల కమిషన్ వ్యవహరించిందా లేదా? వ్యవహరించబట్టే నిరవధికంగా వాయిదా వేస్తారట. 6 వారాల తర్వాత ఎప్పుడు ఎన్నికలు ప్రారంభమవుతాయో చెప్పరట. కానీ ఎన్నికల కోడ్ మాత్రం అమలవుతుందట. అధికారులు, ఎస్పీలు, కలెక్టర్లు అందరూ కూడా ఎన్నికల కమిషన్ చెప్పు చేతలో ఉండాలట. దాని వెనుకాలని నడిపించే వారి ప్రకారం ఎన్నికల కమిషన్ నడుస్తుందట రాజకీయ ప్రయోజనాల కోసం అని వ్యవహరించింది అనేది చాలా స్పష్టంగా ఇవాళ కోడ్ ఆఫ్ కాండక్ట్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎత్తివేయడం, ప్రభుత్వ పథకాలను అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పడం ద్వారా ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ చేసినటువంటి పని తప్పు అని చాలా స్పష్టంగా చెప్పిందనే దానిలో నిస్సంకోచమని మనవి చేస్తున్నాం. నేరుగా ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య పట్ల ఏదో కాముగా ఊరుకున్నట్లయితే
చాలా పరిణామాలు చాలా దౌర్భాగ్యంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సుప్రీంకోర్టుకు వెళ్ళి, సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వెళితే ఎన్నికల కమిషనర్ క్యావేట్ వేశారు, దాన్ని వెంటబడే కార్యక్రమం చేశారు. ఆయన కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ఒక చరిత్రాత్మకమైనటువంటి ఆర్డర్ తీసుకొచ్చారు. ఇలా కమిషన్ తప్పు చేస్తే ఊరుకోము అనేటువంటి భావన కలిగే విధంగా ఒక మంచి తీర్పుని రావడానికి దోహదపడిందని మనవి చేస్తున్నాను. అంతేకాకుండా మీకు విషయాన్ని గమనించాలి, ఇక్కడ ఎన్నికలు వాయిదా వేసేటప్పుడు లేదా రద్దు చేసేటప్పుడు, ఎన్నికలు ప్రారంభించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంటుంది, స్టేట్ ఎన్నికల కమిషన్కి. దాన్నే చాలా స్పష్టంగా ఈ రోజున సుప్రీంకోర్టు చెప్పారు, గౌరవ న్యాయమూర్తులు చెప్పారు, గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించవలసిందే. రేపు మళ్ళా మీరు ఎన్నికలకు వెళ్లే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి వెళ్ళాలి, ఇంతకు ముందు మీరు సంప్రదించి వెళ్ళలేదు అది తప్పు అనేటువంటి భావన కలిగే విధంగా మళ్ళా ఎన్నికల కమిషన్ మళ్ళా 6 వారాల తర్వాత కానీ లోపల కానీ ఎన్నికలు పెట్టాలి అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేసి సంప్రదించి వెళ్ళాలి. ఒక ఎలక్టెడ్ బాడీ, ఒక గౌరవప్రదమైనటువంటి బాడీ, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని సంప్రదించుకోకుండా మీరు వెళ్ళడం తప్పు, ఇకనైనా సంప్రదించి వెళ్ళండి అని చెప్పిందంటే ఎంత సిగ్గుపడాలి, సిగ్గుపడాల్సిన అవసరం కూడా ఉన్నదని మనం చేస్తున్నా. వ్యవస్థలను తన ఇష్టం వచ్చినట్టుగా నడిపి రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నం చేస్తే ఈ దేశంలో న్యాయస్థానాలు ఒప్పుకోవు అనేది చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఈ తీర్పు ఉన్నదని మనం చేస్తున్నాం. నిజంగా చెప్పాలంటే స్థానిక సంస్థలు ఎన్నికలు చివరి దశలో ఉండగా ఆపేశారు. నామినేషన్లు అయిపోయినాయి, ఆల్మోస్ట్ అల్ విత్డ్రాస్ అయిపోయినాయి, ఎలక్షన్కి వెళ్ళాలి ఎంపీటీసీ జెడ్పీటీసీలు, మున్సిపాలిటీ అయితే విత్డ్రా ఒక్కరోజునే టైం ఉన్నది, ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోయింది. ఓన్లీ కేవలం ఒకనొక పోలింగ్ మాత్రమే జరగవలసి ఉన్న దశలో దీన్ని అర్ధంతరంగా ఆపేయటం వల్ల నిజంగా ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. కరోనా వ్యాధి ఇవాళ ఏ స్టేజ్లో ఉంది? 1 స్టేజ్లో ఉంది. రేపు 2 స్టేజ్లోకి వెళ్ళొచ్చు, 3 స్టేజ్లోకి వెళ్ళొచ్చు, 3rd స్టేజ్లోకి వెళ్ళొచ్చు. 1st స్టేజ్లో ఉండగానే ఎన్నికలు జరిపి లోకల్ బాడీస్ అన్నింటినీ కూడా సమాయత్తం చేసినట్లయితే గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ వార్డు మెంబర్సు, మున్సిపల్ చైర్మన్లు వీళ్ళందరూ ఉన్నట్లయితే కరోనా మీద యుద్ధం చేయడానికి ఎంత సుఖంగా ఉండేది. రేపు 2nd స్టేజ్కో 3rd స్టేజ్కో వచ్చిన రోజున వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు, కరోనా మీద యుద్ధం చేయడానికి సైనికులుగా పనిచేసేవారు. ఇలాంటి వ్యవస్థని చిన్నాభిన్నం చేసేటటువంటి కుట్రపూరితంగా ఈ ఎన్నికల కమిషన్ వ్యవహరించింది అని చెప్పడానికి ఎంతకన్నా ఉదాహరణ ఏం కావాలి. వాళ్ళు చాలామంది రంకెలేస్తున్నారు, ఏది జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వ్యవహరించింది, ఖచ్చితంగా వ్యవహరించబట్టే కమిషన్ యొక్క బండారం బయటపడిందనేది కూడా ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ దీనంతా ఆమోదిస్తూనే, దీనంతా ఇప్పుడు జరిగిన ప్రక్రియ అంతా కూడా ఆమోదంలో ఉంటుంది. ఇక ముందు జరిగేటటువంటి ప్రక్రియలో తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ సంప్రదించి మాత్రమే ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుందని చాలా స్పష్టంగా మరి చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, సారీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించుకోకుండా మీరుకు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది. దీన్ని బట్టి తక్షణమే అర్థమవుతున్నటువంటి అంశం ఏమిటంటే ఎన్నికల కమిషన్ ముసుగులో వెనుక నుండి నడిపేటటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులకు ఒక చెంపపెట్టు లాంటిది ఇవాళ ఈ తీర్పు అని ఈ సందర్భంగా నేను మీ ద్వారా మనవి చేస్తున్నాను, ప్రజలకు కూడా మనవి చేస్తున్నాను. ఇంకొక అంశం ఏమిటంటే సెంటర్లో మనం చూస్తే
సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో ముగ్గురు సభ్యులు ఉంటారు. ముగ్గురు సభ్యులు కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఏకసభ్య కమిషన్ ఉండటం వలన ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి విషయాలు, రాజకీయాలు చొప్పించబడినటువంటి అంశాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన రాష్ట్రంలో కూడా, రాష్ట్రాలలో కూడా ఎలక్షన్ కమిషన్స్, స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ ముగ్గురు సభ్యులతో కూడినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మంచి పని జరుగుతుంది. అలాంటి ఆలోచన ప్రభుత్వాలు, దేశంలో ఉన్న ప్రజలు, వివిధ వర్గాలు, మేధావులు ఆలోచించాలని ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా